వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు అందరూ ప్రశ్నించాల్సింది, నిరసనలో ఉన్న నగ్నత్వాన్న లేకపోతే బట్టలేసుకున్న మృగత్వాన్న, ఇదే పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎస్, ఒకసారి మనం ఫ్యాక్ట్స్ కనుక మాట్లాడుకుంటే నిజంగానే శ్రీరెడ్డి ఇచ్చిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, నిజంగానే తను ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి సరితూలేలా మాత్రం ఫొటోస్ ఎక్కడ లేవు. అవి నార్మల్ ఫొటోస్ లాగే ఉన్నాయి. కానీ నిజంగానే పోలీసు ఇప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు తను ఇంకా ఏమైనా ప్రూఫ్స్ చూపిస్తారా అనేది మనం చూడాల్సింది. రామ్కి గారు, మీరు కూడా అదే డౌట్ వచ్చిందో, అవి చూడగానే మీకు ఫొటోస్? ఆబ్వియస్లీ అండి, అంటే అది ఆ ఫొటోస్లో ఇక్కడే చూపించారు నాకు. నేను అప్పుడు ఇక్కడ ఉండగానే చూశాను. సో అసలు అంటే మాకు ఏదైనా మూవీ తీసే ముందు, తీయడానికి ముందు మేము కొంత ట్రయల్ చూస్తామన్నమాట. యాక్చువల్గా ఒక హీరో కానీ హీరోయిన్ కానీ అనుకుంటే వాళ్ళు కొంత ఫోటోషూట్ కూడా చేస్తాం. అంటే అలాంటి పిక్స్ అనిపించినాయి కానీ అందులో పెద్ద ఇది అనిపించలేదు. సో కాబట్టి ఇంకేమైనా ఉండుండొచ్చు. సో ప్లస్ ఆ చాట్ని కూడా మనం దీంతో కంపేర్ చేయాల్సి వస్తుంది. సి ఒకటండి, నిజంగా తప్పు జరిగి ఉంటే మీరు ఇప్పుడు ఏదో ఒక భాష్యం చెప్పారు, ఏంటది, నన్ను దుస్తులు వేసుకున్న మృగత్వాన్న బట్టలు ఇప్పుకున్న స్త్రీతత్వాన్న మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది, ఖచ్చితంగా ఆ దుస్తులు వేసుకున్న మృగత్వం ఉంది కాబట్టి ఈమె బట్టలు ఇప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నేను నమ్ముతాను. నేను నమ్ముతాను, ఎందుకంటే అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు కూడా ఏ రోజైనా నేను మాట్లాడింది ఆమెతోటి, ఆ మృగాలు ఎన్ని ఉన్నాయి ఇండస్ట్రీలో, ఆ మృగాలు ఎన్ని ఉన్నాయి వాటిని బయటికి తీయమన్నా, మొత్తం ఇండస్ట్రీ అంతా మృగాలు అని దయచేసి అనొద్దు. ఇప్పటికే అదే చెప్తున్నా నేను, ఇప్పుడు మొత్తం అంతా మృగాలు కాదుగా. ఆ మృగాలు ఏదో ఒకటో రెండో నాలుగో ఐదో ఎన్ని ఉంటే అన్నీ బయటికి తీసి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇందాక బాబు గోగినేని గారు చెప్పారు, మీరు ఈ మా అనే దుకాణం బంద్ చేసేసుకోండి అంటే, మా అనేది దుకాణం కాదు అండ్ బంద్ చేసుకునేది కాదు, అది కొంతమంది ఆర్టిస్టుల వెల్ఫేర్ అది. అండ్ ఎవ్రీ మంత్ ఈ ఏజ్డ్ ఆర్టిస్టులు ఎవరైతే పని చేసుకోలేక వాళ్ళ డబ్బులు కూడా లేనోళ్ళు ఉన్నారో, ఒక్కొక్క ఆర్టిస్ట్కి 3000 చొప్పున నియర్ అబౌట్ 30 మెంబర్స్కి మనం వెల్ఫేర్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు అందుకే కట్టించుకుంటారా అండి? ఇలాంటి వాటికి అంటే అదొక ఫండ్ ఉంటుంది. 1 లక్ అదొక ఫండ్ అండి. 1 లక్ మనదే అది. 1 లక్ ఎవరు తీసుకోవట్లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ సభ్యత్వానికి ఇలా విషయం అది కాదండి. మా యొక్క దాతృత్వం కానీ దాంట్లో ఉన్న మనుషుల మంచితనాన్ని కాదు నేను మాట్లాడుతుంది. ఇది ఒక ఖాప్ పంచాయత్ లాగా 20 మంది 30 మంది కూర్చుని 900 మంది తరపున వాళ్ళందరూ కూడా దే అగ్రీ విత్ దిస్ ఇస్ డెమోక్రాటిక్ డెసిషన్ అని డిక్లేర్ చేశారు. ఏం చేశారు ఇప్పుడు, మీరు మా సభ్యులు కాకూడదు అన్నది దట్ ఈస్ దేర్ రైట్. ఇప్పుడు ఈ క్లబ్ లో ఎవరు చేరాలి అన్నది క్లబ్ నిర్ణయం. ఒకసారి మాట్లాడదాం మీతో, అంటే ఆర్టిస్ట్ అర్చన ఉన్నారు, నన్ను ఇది కంప్లీట్ చేయండి. అర్చన గారు ఉంటారులేండి, ఫారిన్ కాల్ కాదు కదా. అదే ఇది రెండో విషయం ఏంటంటే, మీరు ఎవరినైనా సరే ప్రొఫెషనల్గా బాయ్కాట్ చేస్తాము, సోషల్గా బాయ్కాట్ చేస్తాము. మా మెంబర్స్ ఎవరైనా కూడా ఆవిడతో పనిచేస్తే మేము వాళ్ళని మా మెంబర్షిప్ నుంచి తీసేస్తామన్నారు చూడండి. ఉత్తర భారతదేశంలో ఏ ఖాప్ పంచాయతీలు నడుస్తున్నాయో అదే యాటిట్యూడ్ ఇది. సినిమాల్లో ఎట్లాంటి గుండాల్ని గ్యాంగుల్ని చూపిస్తారు, కుల పేరులతో సినిమాలు టైటిల్స్ పెట్టుకుని ఉంటే చూడసారా, ఆ కల్చర్ చూపిస్తున్నారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. దట్ ఈజ్ ఇల్లీగల్. ఇప్పుడు ఎవరికో సహాయం చేస్తున్నారు, ముసలి ఆర్టిస్టులకు సహాయం చేస్తున్నారంటే నేను వద్దంటానండి. అసలు నేను దాని గురించి మాట్లాడుతున్నానా? అంటే బంద్ చేస్తే ఆ సహాయం పోతుంది. ఎందుకు ఉన్నాళ్ళకి ఏం చేయట్లేదు, ఇల్లీగల్ గా చేస్తున్నారు కదా. మీరు చట్టాన్ని బ్రేక్ చేశారు. వెన్ యూ హ్యావ్ మేడ్ దట్ డిక్లరేషన్, మిగతా ఏవైనా ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఆ అబ్బాయితో కలిసి మేము కలిసి తీసుకోమని అన్న దాని కింద ఏదైనా గనక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండి లేకపోతే దాన్ని జస్టిఫై చేయలేకపోవటం, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి ప్రూఫ్లు. బట్ దట్ సింపుల్ డిక్లరేషన్, మేమందరం 6 ఏడుగురు కలిసి కూర్చుని ఒక లేడీని కూడా కూర్చోబెట్టి ఆవిడతో అనౌన్స్ చేయించి అసలు మేమందరం ఇక డిసైడ్ చేసుకున్నాం అని అన్నారు చూడండి. ఈ ఆర్గనైజేషన్ ని డీరెజిస్టర్ చేయడానికి సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంటది ఇది, లేకపోతే చారిటబుల్ ఆర్గనైజేషన్ అయి ఉంటది. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయండి, ఇంకా తప్పకుండా మూసేయచ్చు కావాలంటే. ఎందుకంటే ప్రూఫ్ గా చూపిస్తూ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. ఎందుకంటే ఇట్స్ అన్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ అందరికీ ఏం చెప్తుంది అని అంటే వాళ్ళని బాయ్కాట్ చేయమని చెప్తా ఉంది. దానికి ఒక ప్రొసీజర్ ఉందా? అసలు
మీరు ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలని అంటే ఒక షో కాజు, ఒక డిస్కషను, ఒక ఇది ఉంటుంది. మీరు టీవీ ఛానల్లోకి వచ్చేసి అమ్మా నువ్వు నా చెల్లి లాంటివమ్మా అంటే కుదరదండి, సినిమా డైలాగ్ అండి అది, ఇది లీగల్ మ్యాటర్. You see, there is a difference. No. నేను I have nothing to do with your philanthropy. అంటే బహిష్కరణ అనేది చాలా పెద్ద నేరం కింద వస్తుందండి. ఒక సంఘ బహిష్కరణ కావచ్చు, ఎవరన్నా సరే అలా బహిష్కరించడం అనేది చాలా పెద్ద నేరం కింద వస్తుంది. పక్క రాష్ట్రంలో సోషల్ బాయ్కాట్ ఈస్ అన్ అరెస్టబుల్ ఆఫెన్స్. ఇక్కడ లేదా చట్టం, కానీ ఇట్ ఈస్ అన్ అరెస్టబుల్ ఆఫెన్స్. లెట్ అస్ కీప్.